మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల 20వ తేదీ అత్యంత పవిత్రమైన మొదటి కార్తీక సోమవారం అంతే కాదు ఇదే రోజు గోష్ట అష్టమి రెండు పర్వదినాలు ఒకే రోజు రావటం వల్ల ఈ రోజుకు మరింత శక్తి పెరిగింది ఎంతటి శక్తివంతమైన రోజు మీరు కేవలం గోవుకు ఈ ఒక్కటి తినిపిస్తే చాలు మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది ఇలా రెండు పర్వదినాలు కలిసి వచ్చిన దివ్యమైన రోజు మీరు గోవుకు ఇది తినిపిస్తే ఆ మహాశివుడు మరియు లక్ష్మీదేవి దీవించి తిరుగులేని ఐశ్వర్యాన్ని ఇస్తారు ఈ రోజు గోవుకు ఇది తినిపిస్తే మీ ఒంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది మీకు అదృష్టం పడుతుంది మరి ఎంతో శక్తివంతమైన కార్తీక సోమవారం మరియు గోష్టాష్టమి కలిసి వచ్చిన ఈ రోజు గోవుకు ఏం తినిపిస్తే మనకు సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైనది అందుకే మాసాల్లో కార్తీక మాసానికి సమానమైన మాసం లేదని ప్రతీతి ఈ మాసంలో ముఖ్యంగా స్నానం దీపారాధన సూర్య నమస్కారాలు శివ పూజలు చేస్తారు ఈ మాసంలో ఉసిరి చెట్టు మొదలలో దీపారాధన అత్యంత పుణ్యప్రదం పూర్ణిమ రోజు కృత్తిక నక్షత్రం ఉంటే అది కార్తీకం కృత్తిక నక్షత్రం అగ్ని నక్షత్రం శివుడి మూడో నేత్రం అగ్ని తన తనయుడు కుమారస్వామిని కృత్తికలనే ఋషి పత్నులు పెంచటం వల్ల వారి పేరుతో ఉన్న కార్తీక మాసం అంటే ఆ మహాశివుడికి ఎంతో ప్రీతి ఈ మాసంలో కార్తీక సోమవారం ఎంతో విశిష్టమైంది కార్తీక మాసంలో సోమవారం అత్యంత పవిత్రమైన రోజు సోమవారంలో సోమ అంటే సా ప్లస్ ఉమా అంటే ఉమా సహితుడు అని శివపరమైన అర్థం వస్తుంది పార్వతీ సహితుడైన పరమేశ్వరునికి ఆరాధన కార్తీక సోమవారాల్లో విశేషంగా నిర్వహిస్తారు కార్తీక సోమవారం ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కార్తీక మాసంలో నెలంతా దీక్షతో లేనివారు కనీసం సోమవారాలైనా ఉంటే సకల అభిష్టాలు నెరవేరుతాయి కార్తీక సోమవారం రోజు శివాలయాన్ని దర్శించి శివప్రీతిగా ప్రమేదలో నూనె పోసి దీపం వెలిగిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈ రోజు భక్తులు ఉపవాసం ఉండి భగవంతుణ్ణి పూజించి దానధర్మములు చేసిన వారికి పాపాలు మొత్తం పోయి మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి కార్తీక సోమవారం శివాలయాన్ని దర్శించడం చాలా మంచిది ఈ రోజు ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో శివుణ్ణి కొలిస్తే మాంగళ్య భాగ్యం కలుగుతుందని విశ్వాసం కార్తీక సోమవారాల్లో శైవ భక్తులు నిష్ట నియమాలతో శివయ్యను ఆరాధిస్తారు కార్తీక సోమవారం సూర్యోదయానికి పూర్వమే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానమాచరించి అరహర శంభో అంటూ శివుణ్ణి స్తుతిస్తే ఏడు జన్మలలోని పాపాలు మొత్తం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలలో వివరించటం జరిగింది కార్తీక సోమవారం ఉదయం స్నానమాచరించి మొదటిగా దీపారాధన చేయాలి అనంతరం శివుడికి అభిషేకం చేయిస్తే నిత్య సిరి సంపదలతో సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుతారని విశ్వాసం కార్తీక సోమవారం గురించి కార్తీక పురాణంలో ఇలా వివరించటం జరిగింది ఒకసారి జనక మహారాజు వశిష్ఠ మహామునిని కార్తీక మాసం గురించి వివరించమని కోరగా అందులో భాగంగా కార్తీక సోమవారం పవిత్రత గురించి జనక మహారాజుకు ఇలా చెప్తాడు జనక మహారాజా కార్తీక మాసంలో సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించేవారు శివానుగ్రహం పొంది చివరకు కైలాసాన్ని చేరుకుంటారు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వారు 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని పొందుతారు ఈ కార్తీక సోమవారం రోజు ఈ ఆరు పద్ధతుల్లో ఒక పద్ధతిలో కార్తీక సోమవార వ్రతం ఆచరించిన వారి జన్మ ధన్యమవుతుందని ఇలా వివరిస్తాడు అందులో మొదటిది శక్తి గలవారు కార్తీక సోమవారం రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరం తులసి తీర్థం మాత్రమే సేవించాలి దీనిని ఉపవాసం అంటారు ఇది సాధ్యం కాని వారు రెండవది స్నాన దాన జపాదులను యథావిధిగా చేసుకొని మధ్యాహ్న భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి దీనిని ఏకభుక్తము అంటారు ఇది కూడా సాధ్యం కాని వారు మూడవది పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం చేయాలి
దీనిని నక్తము అంటారు. ఈ ఉపవాస పద్ధతి ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరమైనది. ఇది కూడా సాధ్యం కాని వారు నాలుగవది. భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయాలి. దీనిని అయాచితము అంటారు. ఇది కూడా సాధ్యం కాకపోతే ఐదవది. ఈ రోజు స్నానమాచరించి శివ పంచాక్షరి మంత్రాన్ని జపించటం. దీనిని స్నానము అంటారు. మాకు జపించటం చేతగాదు, తెలియదు అన్నవాళ్ళు చివరిది ఆరవది అయినా ఇది చేసినా చాలు. కార్తీక సోమవారం రోజు నువ్వులను దానం చేసినా సరిపోతుంది. దీనిని తిలాదానం అంటారు. ఈ ఆరింటిలో ఖచ్చితంగా ఏదో ఒకటి ఆచరించాలి. ఏది కూడా ఈ కార్తీక సోమవారం రోజు ఆచరించకుండా ఉంటే అలాంటి వారు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని జనక మహారాజుకి వశిష్ఠ మహాముని చెప్తాడు. అంతేకాదు, కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజు కూడా పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటే తప్పనిసరిగా శివానుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి శివ సాయుజ్యాన్ని పొందుతారని వశిష్ఠ మహాముని జనక మహారాజుతో చెప్తాడు. కార్తీక సోమవారం రోజు స్నానంగాని దానంగాని జపముగాని చేసిన అశ్వమేధయాగం చేసిన ఫలితం దక్కుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కార్తీక సోమవారం రోజు శివుడికి మారేడు ఆకులను సమర్పిస్తే ఆ మహాశివుడు సంతోషించి సకల ఐశ్వర్యాలు కలిగిస్తాడు. అదేవిధంగా జిల్లేడు పువ్వులను శంఖపుష్పాలను ఆ మహాశివుడికి కార్తీక సోమవారం రోజు సమర్పిస్తే మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు. ఈ రోజు శివాలయంలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణ వచనం. ఎవరైతే కార్తీక సోమవారం రోజు శివాలయంలో దీపారాధన చేస్తారో అలాంటి వారి సమస్త దోషాలు పోతాయి. కార్తీక సోమవారం రోజు ఆ మహాశివుణ్ణి భక్తితో ఎవరైతే ఆరాధిస్తారో వారు శివలోకం పొందుతారు. కార్తీక సోమవారం రోజు దీపదానం చేస్తే సమస్త పాపాలు పోయి ఐశ్వర్యవంతులవుతారు. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరైనా కార్తీక సోమవారం రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్రాలను చూసి రాత్రి భోజనం చేస్తారు, వారి పాపాలన్నీ అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి. కార్తీక సోమవారం రోజు శివలింగానికి అభిషేకం చేసి పూజ చేసి రాత్రి భుజించువారు ఆ మహాశివుడికి ఇష్టమైన వ్యక్తులు అవుతారు. కార్తీక సోమవారం రోజు ఆ మహాశివుణ్ణి మల్లెపువ్వులతో పూజించిన వారి పాపాలు సూర్యోదయం తరువాత చీకటి పోయినట్లు వారి పాపాలన్నీ పోతాయి. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి తిథిని గోష్ఠాష్టమి లేదా గోపాష్టమి అని పిలుస్తారు. కార్తీక మాసంలో ఈ తిథి ఎంతో పరమ పావనమైన తిథి, ఎంతో పవిత్రమైన రోజు. గోష్ఠము అంటే ఆవులు కట్టివేయబడే ప్రదేశమని అర్థం. ఈ సృష్టిలో గోవు ఒకటే. చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలోనిది కాదు. ఎందుకంటే ఒకనొకప్పుడు ప్రజాపతి అష్టవసువులందర్నీ పిలిపించాడు. ప్రజాపతి వారితో ఇలా అన్నాడు, వసువులారా, ఒక అపురూపమైన ప్రాణిని సృష్టించాలి. ఇక అటువంటి ప్రాణి ఈ లోకంలో ఉండకూడదు. అది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమై ఉండాలి. అటువంటి ప్రాణిని సృష్టించండి అన్నాడు. దానికి అష్టవసువులు ఇలా అన్నారు, అంత గొప్ప ప్రాణిని మేము ఎలా సృష్టించగలం అని అడిగారు. దానికి ప్రజాపతి ఇలా అన్నాడు, మీరు 100 సంవత్సరాలు ఎడతెరుపు లేకుండా హోమం చేయండి, మీకు శక్తి వస్తుంది, ఆ శక్తితో ప్రాణిని సృష్టించండి అన్నాడు. ఇక అష్టవసువులు ఆ విధంగా హోమం చేసి ఆ తపశ్శక్తి చేత ఒక గోవును సృష్టించారు. ఆ గోవు సంతానంగా ఈరోజు ఇన్ని గోవులొచ్చాయి. ఆ గోవును వేదం కూడా అంగీకరించింది. ఎంతో పవిత్రమైన గోష్ఠాష్టమి రోజు గోవు వెనుక భాగం కాస్త పసుపు కుంకుమ వేసి నమస్కారం పెట్టుకుంటే లక్ష్మీదేవి వెంటనే పరమ ప్రసన్నురాలవుతుంది. ఈ లోకంలో లక్ష్మీదేవి ఉండే స్థావరాలు 5 మాత్రమే. అందులో ఒకటి ఏనుగు కుంభస్థలం, రెండవది ఆవు యొక్క వెనుక భాగం, మూడవది తామర పువ్వు, నాలుగవది మారేడు ఆకు అంటే బిల్వదళం, ఐదవది సువాసిని పాపట స్థానం అంటే ఆడవారి పాపట స్థానం. అందుకే ఇక్కడ సింధూరం అలదుకోవాలి. ఇంటి ముందర ఒక గోవు ఉంటే చాలు, లక్ష్మీదేవి ఉన్నట్లే నమ్మకం. ఈ విషయాన్ని సమర్థిస్తూ మహాభారతంలోని శాంతి పర్వంలో లక్ష్మీ గో సంవాదం అనే ఒక విశేషాంశం ఉంది. మహాభారతంలో శాంతి పర్వంలో లక్ష్మీ గో సంవాదంలో
లక్ష్మీదేవి की గోవులకు జరిగిన లక్ష్మీ గో సంవాదం గురించి ధర్మరాజుకు భీష్ముడు ఎలా చెప్పాడు అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు ఎలా చెప్పటం ప్రారంభించాడు ధర్మరాజా ఒకసారి లక్ష్మీ అమ్మవారు సుందరమైన వస్త్రాలు ధరించి గోవుల దగ్గరకు వెళ్ళింది అలా వచ్చిన సుందరమైన యువతిని చూసి ఒక గోమాత ఎలా అంటుంది మీరు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు మిమ్మల్ని చూస్తుంటే ఈ భూమేదే అందమైన స్త్రీలా ఉన్నారు నిజం చెప్పండి మీరు ఎవరు మా దగ్గరకు ఎందుకు వచ్చారు అని అడిగాయి ఆవులు అలా అడగగానే లక్ష్మీదేవి తనను పరిచయం చేసుకుంటూ ఇలా అంటుంది ఓ గోవులారా పూర్తి ప్రపంచం నన్ను కోరుకుంటుంది ప్రపంచంలో నేను లక్ష్మీ నామంతో ప్రసిద్ధి చెందాను నేను భూమిని వదిలేసి వచ్చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే భూమి మీద ఆచార భ్రష్టత్వం జరుగుతుంది హింసలు జరుగుతున్నాయి నరులు పశువులను చంపి తింటున్నారు వసలి వాళ్ళను గౌరవించటం మర్చిపోతూ ఉన్నారు పిల్లలకు మంచి సంస్కారాలు నేర్పకుండా చరిత్రహీనులుగా తయారు చేస్తూ ఉన్నారు ధర్మం తప్పరాదు ఆడిన మాట తప్పరాదు అని చెప్పే గురువులే అధర్మం ఆడిన మాట తప్పటం జరుగుతుంది స్త్రీలను బాధిస్తూ ఉన్నారు ప్రతి విషయంలో కూడా అకారణంగా గొడవలు పడుతూ ఉన్నారు చిన్న బాధను కూడా తట్టుకోలేక గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తీసుకువెళ్తున్నారు తామసిక భోజనాన్ని తింటూ రోజంతా నిద్రిస్తూ ఉన్నారు ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉన్నారు చంపుకుంటూ ఉన్నారు ధనాన్ని నిరుపయోగం చేస్తున్నారు మోగజీవాలను హింసిస్తూ ఉన్నారు అలాంటి చరిత్రహీనులను చూసి నేను అక్కడ ఉండలేక ఇలా వచ్చేశాను అని చెప్పింది లక్ష్మీదేవి అంతేకాదు నన్ను వదిలేయటం వల్లే రాక్షసులు నాశనమయ్యారని దేవతల దగ్గర నేను ఉండటం వల్లే వాళ్ళు సుఖభోగాలను అనుభవిస్తున్నారని దేవతలు కూడా ఆచార భ్రష్టులైతే వారిని కూడా నేను వదిలేస్తానని లక్ష్మీదేవి గోవులతో చెప్పింది అలానే లోకులు నన్ను చంచల స్వభావం కలది అంటున్నారు నేను ఒక చోట ఎక్కువ రోజులు ఉండలేను అని అంటున్నారు కానీ వారి మాటలు తప్పు నేను ఒక చోట ఎక్కువ రోజులు ఉండగలను నన్ను ఒకే చోట ఎక్కువ రోజులు ఉంచటం వారి చేతుల్లోనే ఉంది నన్ను సరైన విధంగా ఉపయోగించుకొని ధర్మాన్ని పాటిస్తూ జీవనాన్ని గడుపుతూ గొడవల పడకుండా సంతోషంగా ఉంటే సుఖకర్మలు చేస్తూ ఉంటే నిర్దోష పశువులను హింసించకుండా ఉంటే నేను వారి దగ్గర ఎక్కువ సమయం వరకు ఉంటాను ఏ రోజు నుండి వారు అన్యాయ కార్యక్రమాలు చేస్తారు వ్యసనాలకు అలవాటు పడతారు అధర్మం అన్యాయం ఆడిన మాట తప్పుతారు ఆ రోజే నేను ఆ ఇంటి నుండి దూరం అయిపోతాను ఎవరి శరీరం నుండి నేను బయటికి వచ్చేస్తాను వారు కష్టాలు అనుభవిస్తారు ఎవరి శరీరంలోకి నేను ప్రవేశిస్తాను వారు అదృష్టవంతులవుతారు ధర్మార్థ కామ మోక్షాలు అని అంటారు కదా అవేవి కూడా నా అనుగ్రహం లేకుండా మనుషులకు సుఖాన్ని ఇవ్వలేవు ఓ గోవులారా ఇది నా స్వభావం పూర్తి ప్రపంచం నడవటానికి నా అవసరం చాలా ఉంది ఎలాంటి నేను మీ దగ్గరకు ఎందుకు వచ్చానంటే నేను మీ శరీరంలో నివాసం ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి మీరు నాకు ఆశ్రయం ఇచ్చి సంపన్నులు అవండి అని లక్ష్మీదేవి గోవులతో చెప్పింది కానీ లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి ఓ దేవి మీరు ఇంకెక్కడైనా వెళ్ళి ఉండండి మాకు మీ అవసరం లేదు మీరు అన్యాయం చేసేవారి ఇంట్లో పాపుల ఇంట్లో కూడా ఉంటారు అందువల్ల మీరు వేరే ఎక్కడికైనా సరే వెళ్ళి ఉండండి మీకు ఎక్కడికి వెళ్ళటం ఇష్టమో అక్కడికి వెళ్ళి ఉండండి నా శరీరం పవిత్రమైంది సుందరమైంది మాకు మీతో ఏమి పని ఉంటుంది మీరు మాకు ఇన్ని మాటలు చెప్పారు అందుకే మీకు ఈ ధర్మాన్ని చెప్తున్నాము అని అన్నాయి ఆ గోవుల మాటలు విన్న లక్ష్మీదేవి ఆ గోవులతో ఇలా అంటుంది ఓ గోవులారా నన్ను ప్రసన్నం చేసుకోవటం చాలా కష్టం ఎంతో ప్రయాసపడితే తప్ప నేను ఎవరి ఇంటికి వెళ్ళను జనాలు నన్ను ప్రసన్నం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు ప్రజలు నా కోసం పగలు రాత్రి ఎదురు చూస్తూ ఉంటారు నా కోసం దొంగతనాలు చేస్తారు ఒకరిని ఒకరు మోసం చేసుకుంటారు సొంత అన్నదమ్ములే గొడవలు పడతారు అలానే కొట్టుకుంటారు తల్లిదండ్రులను ఎదిరించి నన్ను పొందాలి అనుకుంటారు నా కోసం ప్రజలు దేశాలు కండాలు దాటి వెళ్తారు కానీ వారి కోరిక ప్రకారం నేను ఎవరికీ అందటం లేదు కానీ ఇక్కడికి మీరు కోరకుండానే నేను స్వయంగా వచ్చాను అయినా నన్ను మీరు నిరాకరిస్తున్నారు పిలవకుండా ఎవరి దగ్గరికైనా వెళ్తే ఇలానే నిరాదరణ అవమానం కలుగుతుందని ఈ రోజు నాకు అర్థమవుతుంది అయినా కూడా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను
దయచేసి నన్ను మీ దగ్గర ఉండనివ్వండి, నన్ను స్వీకరించండి. చూడండి ఓ గోమాతలారా, ఈ చరాచర ప్రపంచంలో నన్ను ఎవరూ కూడా స్వీకరించకుండా ఉండరు అని లక్ష్మీదేవి గోవులతో పలికింది. అప్పుడు లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి, అమ్మా లక్ష్మి, మిమ్మల్ని మేము అవమానించాలనుకోవటం లేదు, మేము మిమ్మల్ని త్యాగం చేస్తున్నాము. అది కూడా ఎందుకంటే మీ మనసు చాలా చంచలమైంది, ఎక్కడా కూడా స్థిరంగా ఉండరు. తరువాత రోజుల్లో మీరు మమ్మల్ని వదిలేసిపోతే ప్రపంచంలోని మనుషులు చాలా స్వార్థపరులు, మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని వదిలేస్తారు. అప్పుడు మేము ఎక్కడికి పోవాలి? ప్రజలు ఇంట్లో ఉంచుకోరు, అడవులలో కూడా ఉండనివ్వరు, మమ్మల్ని మా పిల్లల్ని చంపి తింటారు. ఎవరైతే మమ్మల్ని పాలిస్తారో వారే మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని పట్టించుకోరు. మా అవస్థలు చాలా దారుణంగా ఉంటాయి, అందుకనే మీరు మా నుండి దూరంగా ఉండండి. ప్రపంచంలో మనుషులు ఎప్పటి వరకు మాలో మీ దర్శనం చేసుకుంటారు? అప్పటి వరకే మమ్మల్ని గౌరవిస్తారు. మీరు వెళ్ళిపోయాక ఎవరూ మమ్మల్ని పట్టించుకోరు, అందువల్లే మేము మిమ్మల్ని స్వీకరించటం లేదు. అయినా నిన్ను స్వీకరించి మేమేం చెయ్యాలి అని గోవులు పలికాయి. అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంటుంది, ఓ గోమాతలారా, మీరు ఎప్పుడూ కూడా ఇతరులను ఆదరిస్తూ ఉంటారు. నేను స్వయంగా మీ దగ్గరకు వచ్చాను, నాలో ఏ ద్వేషం లేదు. నేను మీ సేవకు రాలిని, అది తెలుసుకొని నన్ను రక్షించండి, నన్ను నమ్మండి. మీరు ఎప్పుడూ అందరికీ సుఖాలే ఇస్తారు, మీరు పుణ్యాత్ములు, పవిత్రమైన వాళ్ళు. మీ శరీరంలో ఏదో ఒక స్థానంలో నన్ను నివాసం ఉండనివ్వండి అని అడుగుతుంది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అన్నిసార్లు అడిగేసరికి గోవులు లక్ష్మీదేవిని వెనక్కి వెళ్ళిపోమని చెప్పలేకపోయాయి. అప్పుడు గోవులు లక్ష్మీదేవితో ఇలా అన్నాయి, మాకు ఒక షరతు ఉంది, ఆ షరతు ఒప్పుకుంటే మేము నిన్ను స్వీకరిస్తాము అని అన్నాయి. మీరు మా లోపల ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు ఉండండి, కానీ మా వెనుక భాగంలో పేడలో మూత్రంలో మాత్రమే నివాసం ఉండండి. గోవు పేడ, గోవు మూత్రం మా శరీరం మొత్తంలో అన్నింటికంటే పవిత్రమైనవి. మాకు తెలుసు మీరు మమ్మల్ని వదిలిపోతే ప్రజలు మమ్మల్ని వదిలేస్తారు, కానీ మా పేడ మూత్రంలో మీరు ఉంటే ప్రజలు వాటిని ఉపయోగించి లాభాలు పొందుతారు అని గోవులన్నీ ముక్తకంఠంతో అన్నాయి. ఆ మాటలు విన్న లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఇలా అంటుంది, ఓ గోమాతలారా, నన్ను మీలో నివసించటానికి అనుమతి ఇచ్చి నా గౌరవాన్ని కాపాడారు, మీరు చల్లగా ఉండాలి, మీ పేడ మరియు మూత్రంలో నివాసం ఉంటాను అని లక్ష్మీదేవి పలికింది అని ధర్మరాజుకు అంపశయ్య మీద ఉన్న భీష్ముడు చెప్పాడు. అలా ఈరోజుకు కూడా ఆవు పేడ, ఆవు మూత్రం చాలా పవిత్రమైనవిగా, ధన ప్రధానమైనవిగా చెప్పబడుతూ ఉన్నాయి. ఎవరైతే గోపూజ, గోసేవ చేస్తారు వారి ఇల్లు ఎప్పుడూ కూడా సుఖసంతోషాలతో నిండి ఉంటుంది, పేదరికం రానే రాదు. గోవు అంతటి పవిత్రత కలిగి ఉంది, స్వయంగా లక్ష్మీదేవి అమ్మవారే గోమాతలో నివాసం ఉంటారు. అందువల్ల గోసేవ చేస్తే ఇంట్లో ధనధాన్య అభివృద్ధి పెరుగుతూనే ఉంటుంది. ఈ కథను ఎవరైతే వింటారో వారికి దుఃఖం పోతుంది, పేదరికం రానే రాదు. చతుర్వేదాలే కాక హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలలోనూ, భారత రామాయణ భాగవతాది పవిత్ర గ్రంథాలలోనూ గోమహిమ అసమానమైనదిగా అభివర్ణింపబడింది. ఋగ్వేదము గోవు యొక్క గొప్పతనం గురించి ఇలా చెప్పింది, అమృతస్య నాభిహి, అంటే గోవు యొక్క పాలు, పెరుగు, నెయ్యి, మూత్రము, పేడ లేదా గోమయము, వీటిని పంచగవ్యములు అని అంటారు. ఇవి పౌష్టికాహారములే కాక అద్భుతంగా పనిచేసే దివ్య ఔషధాలు, అమృతతుల్యములు అని వర్ణించింది. యజుర్వేదము గోసమాన నవిద్యతే అని వర్ణించింది, అంటే ప్రపంచంలోని ప్రాణులన్నింటికంటే ఆద్యంతము మనకు ఉపయోగపడేది గోవు మాత్రమే అని అర్థము. ఇక సామవేదము సదాగావహ శుచయహ అని వర్ణించింది, అంటే గోవుల నుండి లభించే ప్రతి పదార్థము పవిత్రమే, అందుకే గోవు మన శరీరాన్ని, మనస్సును, బుద్ధిని కూడా పవిత్రం చేస్తుంది, పర్యావరణంలోని కాలుష్యాన్ని శుద్ధి చేస్తుంది అని అర్థము. ఇక అథర్వణ వేదము దేను సదనం రయీనాం అని వర్ణించింది, అంటే ఐశ్వర్యాలకు నిలయం గోవు, అష్టైశ్వర్యాలు గోవులో చోటు చేసుకున్నాయి, గోలక్ష్మితో రైతు ధనవంతుడవుతాడు, పాడి పంటలను అనుభవిస్తాడు అని అర్థము. అగ్నిస్వరూపమే గోవు, అగ్ని ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుందో గోవు కూడా అంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మనం ప్రతిరోజు హోమం చేసి, పూర్ణాహుతి చేసి,
అగ్నిహోత్రం యొక్క అనుగ్రహాన్ని పొందటం ఎంత కష్టమో అంత తేలిగ్గా పొందడానికి అవకాశం గోపూజ. అవును, గోవును పూజిస్తే 100 యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుంది. అందుకే గోష్ఠాష్టమి రోజు కనుక గోవును పూజిస్తే అది అంతులేని ఐశ్వర్యాన్ని ఇవ్వటంతో పాటు జన్మజన్మల పాపాలను పటాపంచలు చేస్తుంది, కోటి జన్మల పుణ్యాన్ని ఇస్తుంది. అంతటి పవిత్రమైంది గోవు. గోష్ఠాష్టమి రోజు గోవును ఆరాధించాలి. గోవు సాక్షాత్తు పరాదేవత స్వరూపిణి కాబట్టి ఈ రోజు మనం గోవును పూజిస్తే గోవు ఏది కోరినా దానిని మనం దాని నోటికి అందించినట్లే లెక్క. అంతేకాదు, ఈ రోజు గోవును పూజిస్తే మనం గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారికి చక్కటి మడి కట్టుకొని అమ్మవారికి మహా నివేదన పెట్టినట్లే అవుతుంది. గోష్ఠాష్టమి రోజు గోవుకు ప్రదక్షిణ చేసి ఆవు వెనుక భాగాన పసుపు రాసి నమస్కరిస్తే ఒకసారి భూ ప్రదక్షిణ చేసినట్లే. అంతేకాదు, మన శరీరంలోని అన్ని పాపాలు తొలగిపోతాయి. గోష్ఠాష్టమి రోజు మీకు దగ్గరలో గోశాల ఉంటే గోశాలకు వెళ్ళాలి. గోశాలలో ఏదైనా ఆవుకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆవు తోకకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆవు తోక మొదలు నుండి చివరి వరకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆవుకు ఏదైనా ఆహారం తినిపించాలి, తౌడు గాని పచ్చిగడ్డిని కాని ఆహారంగా తినిపించాలి. ఆ తరువాత గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఈ రోజు ఇలా ఆవును పూజించి ఆవుకు ఆహారం తినిపించి ఆవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలానే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆ పిల్లల్ని కూడా తీసుకువెళ్ళి ఆవు తోకతో చిన్నపిల్లలకు దిష్టి తీయాలి. ఆవు తోకతో గోష్ఠాష్టమి రోజు దిష్టి తీస్తే చిన్నపిల్లలకు ఉన్న దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. గోష్ఠాష్టమి రోజు ఎవరైనా సరే కపిల గోవుపాలతో శివాభిషేకం చేస్తే విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది, అఖండ ధనప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోశాల దగ్గర లేనివారు, గోవులు ఇంటికి రానివారు ఇంట్లో గోవు బొమ్మ పెట్టుకోండి. ఆ గోవు బొమ్మకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఆ గోవుకు నమస్కారం చేసుకొని ఆ గోవు బొమ్మ దగ్గర ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా పెట్టి నమస్కారం చేసుకుంటే చాలు, సకల దేవతల అనుగ్రహం సులభంగా కలుగుతుంది. ఇక ముఖ్యంగా గోష్ఠాష్టమి రోజు గోవుకు అరటి పండును ఎవరైతే తినిపిస్తారో వారి సకల కోరికలు తీరతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వచ్చేలా గోవు దీవిస్తుంది. కాబట్టి అంతటి పవిత్రమైన రోజు ఈ గోష్ఠాష్టమి.